ఇంద్రకీలాద్రిపై ఉగాది పర్వదినాన వెండి రథోత్సవం ప్రారంభమైంది. పాత బస్తీ పురవీధుల్లో వెండి రథం ఊరేగింపు చేశారు. పాత సింహాల ప్లేస్ లో కొత్త సింహాలు ప్రతిష్ఠించి పూలతో రథానికి ప్రత్యేక అలంకరణ చేశారు. కోవిడ్ నిబంధనల నడుమ ఆంక్షలతో రథోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు శివప్రసాద్ మాట్లాడుతూ, నేటి నుండి 9 రోజుల పాటు ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు జరగనున్నాయని, ఉగాది పర్వదినాన వెండి రథోత్సవం ప్రారంభమైందన్నారు. అమ్మవారిని దర్శించుకుని వారందరికీ రథంపై అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందన్నారు.